నమస్కారం ప్రియా చౌదరి గారు. నమస్తే. మన తప్పు లేకపోయినా ఎదుటివారు మనల్ని నిందిస్తూ ఉంటే, అంటే ప్రతిసారి జరుగుతూ ఉంటే దాన్ని ఏ విధంగా తీసుకోవాలని? ఎదుటివాడికి మనం ఇచ్చే అలసు అర్థమైందండి. ఫస్ట్ ఒకసారి మాట్లాడారు, సరే సర్దుకుందాము. రెండోసారి మాట్లాడారు, ఫస్ట్సారి మాట్లాడారు పొరపాటు అనుకుందాము, రెండోసారి మాట్లాడారు గ్రహపాటు అనుకుందాం, మూడోసారి కూడా వాళ్ళు అదే మాట్లాడడం మొదలు పెడితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఎదుటివాడిని విమర్శించడం అనేది వీడికి అలవాటు అనే ఒక కన్క్లూజన్కి మనం రావాలి, ఒక నిర్ణయానికి రావాలి. వచ్చినప్పుడు అసలు వీడు ఎందుకు మనల్ని విమర్శిస్తున్నాడు, అంటే వాడిలో ఉన్న అహమా, లేకపోతే మనల్ని కించపరచడం అనేది వాడి ఉద్దేశమా, అది ఏంటి అనేది ఒక ఆలోచనకి మనం రావాలి. లేదు మనల్ని ఒక్కళ్ళనే విమర్శిస్తున్నాడా, మొత్తం అందరినీ విమర్శిస్తున్నాడా, వాడు అందరినీ ఇలాగే విమర్శిస్తాడండి, వాడిని వదిలేయండి అని అందరూ కలిసి వదిలేస్తారు. అది చాలా పొరపాటు. ఎవరూ కరెక్ట్ చేయకపోతే వాళ్ళు ఎక్కడ కరెక్ట్ అవ్వాలి? ఆడైనా సరే మగైనా సరే అనండి, చాలామంది ఆడవాళ్ళు కూడా ఉంటారు కదా, వీళ్ళు ఏదో సొద్దముక్కలైనట్టు మొత్తం అందరినీ విమర్శించేసుకుంటూ వస్తారు. ఇంట్లో వాళ్ళని, బయట వాళ్ళని, ఆ వీధుల వాళ్ళని, ఈ వీధుల వాళ్ళని మొత్తాన్ని ఆ నోట్లో వేసుకొని విమర్శలు 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 తప్ప ఏముండదు. అసలు అటంటి వాళ్ళు వచ్చి పక్కన కూర్చున్నారంటే 5 నిమిషాలు కూడా నేను కూర్చోలేను. ఆ నెగిటివ్ ఎనర్జీ నాకు అంత ఎలర్జెటిక్గా ఉంది. ఎదుటికి మానసికంగా చాలా దెబ్బతీసింది బాగా అండి. వాళ్ళకి అర్థంగా ఇంకొక విషయం చెప్పమంటారా, నేను చాలా మందిలో గమనించి నేను వాళ్ళని ఈ మధ్య కాలంలో నాకు కొన్ని రీసెర్చ్లు వచ్చినాయి. వాళ్ళు విపరీతమైనటువంటి రోగాలతోటి బాధపడుతూ ఉంటారు. బీపీలు వాళ్ళకే ఉంటాయి, షుగర్లు వాళ్ళకే ఉంటాయి, ఇంకేదన్నా వాళ్ళకే ఉంటుంది. ఒకనొక స్టేజ్కి వచ్చేటప్పటికి ఒక పెద్ద డిసీజ్ తోటి కొలాప్స్ అయిపోతున్నారు వాళ్ళు. అరే వీళ్ళు ఎందుకు ఇలా కొలాప్స్ అవుతున్నారా అని చెప్పి తీసి చూస్తే వాళ్ళ జీవితంలో సరికానటువంటివి ఏమున్నాయా అని చూస్తా. సరికాని ఆలోచనలు ఉన్నాయా, సరికాని జీవన విధానం ఉందా, లేకపోతే సరికానటువంటి శరీరతత్వం ఉందా, ఏది ఉంది అని చూస్తా. ఈ మూడిట్లో ఏదో ఒకటి ఉంటుంది వాళ్ళకి. సరికానటువంటి ఆలోచనలు అంటే ఏంటి, మనసులో జలసు, విపరీతమైనటువంటి అసూయ, ఇంకొకళ్ళని యాక్సెప్ట్ చేయలేనటువంటి మనస్తత్వం. యాక్సెప్ట్ చేయలేరండి వీళ్ళు, ఎందుకంటే అసూయ వాడి మీద. మీరు అలా కూర్చున్నా కూడా నాకు కడుపులో కాలుతూ ఉంటుంది, ఇది ఇలా కూర్చుంటాడా వీడికి, నేనేదో చేయాలనుకుంటా, నాగరాజులాగా నాకు మాట్లాడడం రాదు, నాగరాజులాగా అపియరెన్స్ రాదు, ఒక సంస్థని ఒక వ్యవస్థని నడిపించడం అనే అవకాశాలు నాకు రావట్లేదు, కాబట్టి నాగరాజు గారిని తిట్టేస్తే నేను అవ్వలేదు అనేదాన్ని నా అహం చల్లార్ చేసుకుంటా. ఇది జనాలందరూ ఆలోచించి ప్రతి ఒక్కళ్ళు చాలామంది చేసేటటువంటి పని. ఎదుటివాడిని విమర్శించేసేస్తే నా మనసు చల్లారిపోతుంది. ఫాల్స్ బ్లేమింగ్, ఫాల్స్ బ్లేమింగ్, బ్లేమింగ్ అందాం సార్, అది ఫాల్సా ట్రూవా పక్కన పెడదు, బ్లేమింగ్ తీసుకుందాం. అప్పుడు ఏమవుతుందో తెలుసా అండి, ఒక్కసారి మీరు ఎదుటి వ్యక్తిని చూసి మీలో ఉన్నటువంటి జలసను కానీ, అసూయను కానీ, ద్వేషాన్ని కానీ, కోపాన్ని కానీ తెచ్చుకున్నారనుకోండి, మీ కడుపులో ఉన్నటువంటి నరాలన్నీ ఇట్లా వైబ్రేట్ అవుతాయి. ఆ వైబ్రేట్ అవ్వంగానే అంటే ఏంటి, అది పనిచేయాల్సినటువంటి పరిస్థితి కంటే కూడా భిన్నంగా పనిచేస్తుంది. అది అంటే ఏంటి, దానికి మీరు అవసరానికి మించి పని పెట్టారనే కదా అర్థం. అది తట్టుకోవాలిగా మీరు ఇచ్చే ఎనర్జీని, మీ శరీరం తట్టుకోవాలి కదా, తట్టుకోలేకపోతుంది, తట్టుకోలేదు, క్రమక్రమంలో మీ శరీరంలో అది ఒక రోగమై కూర్చుంటుంది. అది గమనించండి, 100% ఇదే జరుగుతుంది. తర్వాత మాట్లాడే వాళ్ళ పనే పరిస్థితి ఇలా ఉంది. పడేవాళ్ళు ఎలా తీసుకోవాలి, అవమానించే వాళ్ళని లెఫ్ట్ అండ్ రైట్ ఇవ్వండి, ఒకసారి చూడండి ఇది కాదు అని చెప్పండి, రెండోసారి చూడండి కాదని చెప్పండి, మూడోసారి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చి పడేసేయండి. మన తప్పు, ఒకవేళ మన తప్పు ఉంది సరిదిద్దుకుంటానని చెప్పి ఒక అపాలజీ చెప్పండి, అది అంతటితో ఆగిపోతుంది. అపాలజీ చెప్పకపోయినా అది మళ్ళీ రిపీట్ అవుతుంది, ఆ లెఫ్ట్ అండ్ రైట్ ఇవ్వకపోయినా అది అలవాటు కింద మారిపోతుంది. మనం రియాక్ట్ అవ్వాలి నాగరాజు గారు, రియాక్ట్ అవ్వకపోతే ఎట్లాగా చెప్పండి. కాబట్టి అంటున్నారు కదా భరించాలి, భర్త అయినా సరే గట్టిగానే మాట్లాడాలి. లేదు ప్రేమగా మాట్లాడితే వింటాడా, ప్రేమగా చెప్పండి. భార్య అయినా సరే విమర్శించటమే తనకి ఉంది అని అంటే, భర్త అనేటటువంటి వ్యక్తి ఆమెకి ఎలా చెబితే అర్థమవుతుందో, ఏ వేలో చెబితే అర్థమవుతుందో, నయానా లేకపోతే వాళ్ళతో చెప్పించడమా, ఫ్రెండ్స్తో చెప్పించడమా, లేదా కౌన్సిలింగ్కి తీసుకెళ్లడమా, ఏదో ఒక విధంగా వాళ్ళలో ఉన్నటువంటి ఆ దుర్బుద్ధిని ఏదైతే ఉందో, విమర్శించడం అనేటటువంటి డిస్క్వాలిఫికేషన్ ఏదైతే ఉందో దాన్ని కట్ చేసి పక్కన పడేస్తే జీవితము దాంపత్యము రెండు బాగుంటాయి. లేదనుకోండి ఎందుకండి, అంటే ప్రతిసారి అలాగే నిందలేస్తూ ఉంటే తెలియక ఒక విషయం అడుగుతాను, ఎందుకండి అంటే ఆ టేప్ ఉన్న పర్సన్, ఇప్పుడు ఈ టేప్ కూడా ఒక హ్యూమన్ బీయింగే కదా, అరే ప్రతిదానికి చులకన చేసి మాట్లాడటమో, లేదంటే బ్లేమ్ చేసి మాట్లాడటమో, లేదా
ఏ పని చేసినా తప్పు అందులోనే తప్పు చూస్తూ ఉంటారు. అంత భూతత్వంలో పెట్టి చూడాల్సిన ఇదేమి ఉండదు కదా. ఏంటి పాస్ట్లోనో లేదో చిన్నగా ఏదైనా తప్పు చేసి ఉంటాయి అక్కడి నుంచి స్టార్ట్ చేసుకుంటారు, ఎత్తుకుంటారు వీళ్ళు. దాని అడ్వాంటేజ్ తీసేసుకొని ఏ పని చేసినా దాన్నే యాడ్ చేసి మరీ చెప్తూ ఉంటారు. రెండు విషయాలు ఇక్కడ, నేను పర్ఫెక్ట్ అని ఎదుటివాడు అనుకోవటము, నువ్వు నాకంటే పర్ఫెక్ట్ నేను యాక్సెప్ట్ చేయను, ఇది రెండు. ఈ రెండిట్లో ఏదో ఒక గుణం ఉంటుంది వాళ్ళల్లో, వెదర్ దట్ ఈస్ ఫీమేల్ ఆర్ మేల్. నువ్వు పర్ఫెక్ట్ నాకంటే, నువ్వు పర్ఫెక్ట్ అంటే నేను యాక్సెప్ట్ చేయను. అందుకే చూడండి, ఎప్పుడో చేసిన తప్పును పదిసార్లు పదే పదే అంటాడు, వాడికి ఇంకో తప్పు దొరకదు, లేదా ఆమెకి ఇంకో తప్పు దొరకదు. ఎక్కడికో వెళ్ళి ఆ తప్పుల్ని పట్టుకుని వస్తారు. ఆ తప్పులన్నింటినీ తెచ్చే బదులు సరిదిద్దుకోలేరా మీరు? సరిదిద్దుకునేటటువంటి తప్పే ప్రతిదీ కూడా. ఒక్కటే గుర్తుపెట్టుకోండి, పరిష్కారం పుట్టిన తర్వాతనే సమస్య పుట్టింది నాగరాజ్ గారు. అర్థమైంది? సరిదిద్దుకో, దిద్దుబాటు వచ్చిన తర్వాతనే తప్పించటం అనేది జరిగింది నాగరాజ్ గారు. అది అది తెలుసుకోవాలి. ఇప్పుడు నువ్వు పదే పదే పదే, ఇప్పుడు మీ మిసెస్ ఉన్నారండి, నేను మీకు టైంకి చేసి పెట్టడం అనేది చాలా డిలే చేస్తున్నారు. ఆవిడ డిలే చేస్తున్నారు అనేది ఒకటిసారి రెండు సార్లు మీరు చూశారు, గట్టిగా చెప్పారు, వినలేదు. నెక్స్ట్ టైం ఏం చేస్తారంటే ప్రోగ్రామ్ మారుస్తారు. ఏమని అనంటే, అమ్మ నువ్వు ఆరింటికి లెగుస్తున్నావు, ఐదింటికి ఇద్దరం లెగుద్దాం పద, ఓకే ఇద్దరం లెగుద్దాం పద. ఎందుకంటే ఆవిడ చెప్తుంది రాత్రంతా నాకు బాబుతోటి నాకు నిద్ర లేదనే చెప్పచ్చు, లేకపోతే ఇంకొకటి ఇంకొకటి ఏదో ఒకటి చెప్పచ్చు. మీరేం చేస్తారంటే, అవునా బాబుని నేను చూసుకుంటా, నువ్వు ఐదింటికి లే. దెర్ ఇస్ నో వే, దెర్ ఇస్ నో అదర్ గో. వాళ్ళకి ఇంకో ప్రత్యామ్నాయం ఉండదు. ఆ బాధ్యతలు మీరు తీసుకొని చూడండి. బాధ్యతలు మీరు తీసుకోకుండా లేవాలి అని నువ్వు చెప్తే ఎదుటాడు కూడా మడుతుంది. వాళ్ళు చెప్పే కొన్ని కరెక్ట్ కావచ్చు, అదే అంటున్నా. దిద్దుబాటు, దిద్దుబాటు అనేది ఉంది అని అంటే ఆ సమస్యకి పరిష్కారం. మీరు అన్నారు ఎదుటివాడు కూడా హ్యూమన్ బీయింగే కదండి, వీళ్ళు ఎలా మాట్లాడతారంటే నేను మాత్రమే కరెక్టో, ఎదుటివాడు ఉండడానికి వీల్లేదు, ఉండడు అనేది ఒకటి రూల్ రాసేసుకుంటాడు. ఆ మూర్ఖత్వంలో వీడు ఉంటాడు కాబట్టి వీడిని భరించాల్సి వస్తుంది. కాబట్టి వాడి మూర్ఖత్వాన్ని అంతకంటే మూర్ఖత్వంతో తొక్కి పెడితే తప్ప వీడు కరెక్ట్ కాడు. ఇది కరెక్ట్ అండి. రెండోది, నువ్వు నాకంటే పర్ఫెక్ట్గా ఉన్నావు, నువ్వు నాకంటే గొప్పవాడని నలుగురు పొగుడుతున్నారు కాబట్టి నలుగురిలో నిన్ను పట్టుకొని నేను నానా నేను ఏదో ఒకటి నీ తప్పులను ఎత్తి చూపించేసి నిన్ను బ్లేమ్ చేసేస్తే నా అహం సాటిస్ఫై అవుతుంది. ఈ మెంటాలిటీస్తో మనుషులు ఎదుటి వాళ్ళని విమర్శించడం అనేది జరుగుతుంది. మనం ఎలా తీసుకోవాలి చెప్పాను కదా, లెఫ్ట్ అండ్ రైట్ ఇవ్వండి. నువ్వంటే నేను పడను, ఎలా కుదురుతుందండి సర్దుకుపోవాలి అంటారు. ఇది 100% వాస్తవం. ఎప్పుడు సర్దుకుపోవాలి, ఎప్పుడు సర్దుకుపోవాలి? రచ్చ జరుగుతుంది, అది ఆ విషయంలో అక్కడ సర్దుకుపోవడం వల్ల అక్కడ ఉన్న వాతావరణం హ్యాపీగా ఉంటుంది అనుకున్నప్పుడు సర్దుకుపోండి. కానీ జీవితాంతం సర్దుకుపోమని చెప్పి ఈ దరిద్రమైనటువంటి మాట ఎవరైతే ఎవరికి ఎవరైతే చెప్తారో ఆ కాపురంలో మొత్తం చూడండి మీరు, ఎవరు ప్రశాంతంగా ఉండరండి. ఆ కుటుంబమే ప్రశాంతతగా ఉండదు. ఈ మధ్య రీసెంట్గా నా దగ్గరికి వచ్చేటటువంటి వాళ్ళలో పిల్లలతో మాట్లాడడం మొదలుపెట్టాను. నేను వైఫ్ అండ్ హస్బెండ్ కొట్టుకొని వస్తుంటే మీరు పక్కన కూర్చోండి అని వాళ్ళ పిల్లల్ని పిలిపిస్తున్నా. పిల్లల్ని పిలిపించి అసలు వీళ్ళు ఇంటి అట్టుంటున్నారు చెప్పండి అని అంటే వాళ్ళు పర్ఫెక్ట్గా చెప్తున్నారు, మా అమ్మ ఇది చేస్తుందండి, మా నాన్న ఇది చేస్తుందండి, ఇదండి ఇదండి. మరి వీళ్ళ మనస్తత్వం ఏంటి? వాళ్ళ మనస్తత్వం ఎవరికి చెప్పుకోవాలి అర్థం కాదు. వీళ్ళు ఏం చేస్తారు? పిల్లలు మా మాట వినట్లేదండి, వాళ్ళు మా మాట వినట్లేదండి. భర్త అదే చెప్తారు, భార్య అదే. ముందు మీ ఇద్దరు సక్కంగా ఉండండి, ఎక్కడుంటున్నారో ఉండండి, ఒకళ్ళిద్దరు మాట్లాడుకొని చూడండి. లేదు, బ్లేమ్ చేయటం అనేది అలవాటైపోయింది నాగరాజు గారు ఒకటి మీద ఒకరు. నేనంటున్నాను, నువ్వు తరీగా నీకున్నప్పుడు, నువ్వు గొప్పవాడు అనుకున్నప్పుడు ఎదుటివాడి తప్పుని దిద్దేటటువంటి శక్తి నీ దగ్గర ఉంటుంది. దిద్దుబాటు అనేటటువంటిది ఒకటి ఉంటుంది, ఆ వంతెన వేసుకోండి. దిద్దుబాటు అనే వంతెన వేసుకొని దాని మీద నడవండి, దాన్ని దాటేయండి, సమస్యను దాటేయండి, సరిపోతుంది కదా. ఎందుకు నువ్వు ప్రతిసారి విమర్శిస్తున్నావు అంటే నీలో స్వార్థం ఉందని అర్థం. ఆ స్వార్థపూరితమైనటువంటి మనసును మనం భరించాల్సినటువంటి అవసరం లేదు. ఆలోచించండి, ఆలోచిస్తే మార్గాలు చాలా ఉంటాయి. చెప్పాను కదా, వాళ్ళు ఎవరితో చెప్తే చెప్పిస్తే వింటారు, ఎవరితో చెప్పించినా వినరండి అని అన్నప్పుడు నువ్వు మారితే ఎలా ఉంటుందో మారి చూపించు. అంతే, తీసేసుకోవాలి అట్లా. ఎదుటివాడు మారాలని ఎప్పుడు కోరుకోవద్దు నాగరాజ్ గారు. కావాల్సినన్ని ప్రయత్నాలు చేయాలి వాళ్ళు మారడానికి. మారలేదనుకోండి మనం మారి చూపించాలి, అప్పుడు అర్థమవుతుంది ఎదుటాడికి చుక్కలు కనబడతాయి. అప్పుడు అర్థమవుతుంది, అర్రే నేను ఇక్కడ తప్పు చేశానా. అప్పుడు కూడా మన నుంచి తప్పులు, ఎస్ నేను ఇదే అని మాట్లాడండి. వాడికి ఇంకా మాట్లాడడానికి ఏముంటుంది? ఈ మధ్య నేను ఒకప్పుడు చాలా ఫేస్ చేశా. ఈ మధ్య కాలంలో ఎవరైనా నన్ను మాట్లాడుతుంటే అవును నేను అదే ఏం బిక్టో అని మాట్లాడేసరికి అవతల నుంచి సౌండ్ రావట్లేదు, నేను ప్రశాంతంగా ఉంటున్నాను. ఎందుకంటే సమాజానికి విరుద్ధంగా నేనేం చేయట్లేదు, లేకపోతే అనైతిక చర్యలన్నీ నా ఇంటి పరిస్థితి పరిసరాల్లో కానీ నా ఇంట్లో కానీ నా ఒంట్లో కానీ ఎక్కడ ఉండవు, ఎవడో వేలెత్తి చూపించేంత సీన్ లేదు. కాబట్టి ఎదుటివాడిని కట్ చేయాలని ఏ సౌండ్ రా ఏంటి అయిపోయింది.
నువ్వు మారు, నేను మారిన తర్వాత నేను చాలా ప్రశాంతంగా అంతకుముందు తీసేసుకునేదాన్ని. వాళ్ళు ఎందుకు ఇలా అంటున్నారు, వీళ్ళు ఎందుకు ఇలా అంటున్నారు, అట్లా ఎందుకు అంటున్నారు, నేను ఒక హ్యూమన్ బీయింగ్ అని కదా, నాకు మనసు ఉంటుంది కదా, ఇట చెత్త ఆలోచనలు మీలాగే నేను కూడా ఆలోచించాను, చాలామంది ఆలోచించేటట్టే నేను ఆలోచించాను. బట్ తర్వాత ఏమైందంటే, ఎస్ నేను ఇదే, ఏంటి? కొంతమంది చూసారా ఆమె ఒప్పుకుంది, నేనే ఒప్పుకున్నాను కదరా, మళ్ళీ నువ్వు మాట్లాడేదే ఉంది అక్కడ. నేను ఒప్పుకున్నా ఇప్పుడు ఏం చేస్తారు, తంతారా లేకపోతే మాట్లాడతారా? తన్నేంత తప్పులు అక్కడే ఉండవు సార్, వచ్చిన వాళ్ళు కూడా మూసుకొని వెళ్ళాల్సిందే. కాబట్టి డిఫెన్స్లో పడటం అనేది మనకి బాగా అలవాటైపోయింది. ఒక్కసారి థ్రెట్ చేసి చూడండి, థ్రెట్ అంటే హింస కింద అనట్లేదు, సమస్యని థ్రెట్ చేయండి, ఖచ్చితంగా సొల్యూషన్స్ మన నుంచి బోల్డన్ వస్తాయి. నాగరాజ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ప్రియా చౌదరి గారు, థ్యాంక్ యూ. చాలామంది ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసెస్ అడుగుతూ ఉన్నారు, అండ్ మీరు డివైడ్ చేశారు, మంత్లీ 2 క్లాసెస్ ఉంటాయి, అది కూడా ఫస్ట్ వీక్ ఒకటి ఉంటుంది, దాని తర్వాత పౌర్ణమికి బయటకు వెళ్ళిపోతారు. సో ఒక గ్రూప్ ఆఫ్ టీమ్ తోటి కలిపి నేచర్లోకి వెళ్తూ ఉంటాయని చెప్పేసి అంటారు. ఎలా అప్రోచ్ అవ్వాలి, ప్రాసెస్? స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి కాల్ చేయండి సార్, కాల్ చేస్తే మా స్టాఫ్ డీటెయిల్స్ చెప్తారు. బట్ ఎవ్రీ పౌర్ణమికి మాత్రం అవుట్ ఆఫ్ స్టేషన్ ఉంటుంది, ప్రకృతిలో ఉంటుంది క్లాసెస్. 3 డేస్ క్లాసెస్ ఉంటాయి, పౌర్ణమికి ముందు రోజు, పౌర్ణమి రోజు, పౌర్ణమి తర్వాత రోజు, ఈ 3 డేస్ కూడా. ఈ 3 డేస్ మిమ్మల్ని ఏ విధంగానూ మేము సెల్ ఫోన్స్ ఎలా చేయం, ఇంటి దగ్గర విషయాలు మోసుకురావడానికి మేము అనుమతించము. మీరు మీరుగా వచ్చి మీరేంటో తెలుసుకొని ఆ తర్వాత మీరు ఎలా బ్రతకాలో నిర్ణయించుకొని మా దగ్గర నుంచి వెళ్తారు. ఒకటి. రెండోది ఏంటి అని అంటే, ఎవ్రీ మంత్ 1st to 7th మాత్రం కంపల్సరీగా క్లాసెస్ అనేది మాత్రం, అది కన్ఫర్మ్ ఫిక్స్డ్ డేట్ అది. తర్వాత పౌర్ణమి తర్వాత ఎప్పుడు అనేది, తర్వాత మళ్ళీ క్లాసెస్ ఆ టైమ్స్, ఎందుకంటే టైమింగ్స్ అడ్జస్ట్మెంట్ పెట్టి తర్వాత ఎప్పుడు క్లాసెస్, సెకండ్ బ్యాచ్ ఎప్పుడు అనేది చెప్తారు. సో 7 డేస్ ఆన్లైన్ క్లాసెస్, 3 డేస్ పౌర్ణమి క్లాసెస్. చాలామంది అండి వన్ ఆన్ వన్ సెషన్స్ అడుగుతూ ఉన్నారు, అంటే పర్సనల్ కౌన్సిలింగ్ అడుగుతున్నారు, దానికి మీరు టైం ఇవ్వట్లేదని కూడా నాకు చెప్పడం జరిగింది కొంతమంది. కరెక్టే నాగరాజ్ గారు, మీరు అన్నట్టు నేను కౌన్సిలింగ్స్ తగ్గించేసుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడ నేను ఒక్కటి గమనించండి అమ్మా, కౌన్సిలింగ్కి నా దగ్గరకు వస్తున్నారు, చాలా వరకు సాల్వ్ చేసుకొని వెళ్తున్నారు, కానీ వెళ్ళిన తర్వాత కూడా వాళ్ళకు ఒక ఎనర్జీ అవసరం అవుతుంది. అవసరమైనప్పుడు వాళ్ళు 1-2 సార్లు నాకు ఫోన్లు చేయటము, వాళ్ళకి నేను మాట్లాడడం, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. సో నేను ఇక్కడ చెప్పేది ఏంటంటే, కౌన్సిలింగ్కి వస్తే 2 అవర్స్ ఉంటారు, 3 అవర్స్ మాత్రమే నేను టైం ఇస్తున్నాను. ఎందుకంటే మిగిలినది చెప్తున్నాను కదా, నాకు 1:7 ఒకటి క్యాన్సిల్ అయింది అంటే 7 రెడీగా ఉంటారు అక్కడ. సో వాటన్నిటిని నేను చాలా మినిమమైజ్ చేసుకుంటూ వస్తున్నాను. అదే మీరు పౌర్ణమి క్లాసెస్కి వచ్చారనుకోండి సార్, మీరు ఏ ఫీజు కడతారో ఆ ఫీజుకి ఇంచుమించు కొంచెం ఆటో ఇటుగానే ఉంటుంది. ఆ పౌర్ణమి క్లాసెస్కి వస్తే 3 డేస్ మీరు నాతోటే ఉంటారు కదా, ఇక్కడ 3 అవర్సే ఉంటారు, బట్ పౌర్ణమి క్లాసెస్కి వస్తే 3 డేస్ ఉంటారు. మీ సమస్యని మీరు ఎలా సాల్వ్ చేసుకోవచ్చో దాంట్లో సొల్యూషన్తో పాటు మీకు కావాల్సినటువంటి ఎనర్జీని, మీ సమస్యని మీరే పరిష్కరించుకునేటటువంటి శక్తిని తీసుకొని మీరు వెళ్ళొచ్చు కదా. ఓకే. అలాగే ఆన్లైన్ క్లాసెస్ ఉంటాయి, 7 డేస్ ఉంటాను నేను, ఎవ్రీడే 1 అవర్ 1.5 అవర్ ఉంటాను. చాలా, ఎందుకంటే చాలా దూరం నుంచి మన దాకా రీచ్ అవ్వలేని వాళ్ళు ఉంటారు. ఆన్లైన్ క్లాసెస్ ఉన్నాయి, 1st to 7th వరకు ఆన్లైన్ క్లాసెస్ ఉన్నాయి. ఇట్ ఈస్ వెరీ ఈజీ అండి నా దగ్గర కౌన్సిలింగ్. అంటే చాలా మంది కూడా ఏంటంటే, మెడిటేషన్ క్లాస్కి వచ్చిన తర్వాత మేడం మీతో మాట్లాడాలి పర్సనల్గా అని అంటారు. నేను ఒకటే చెప్తాను, పర్సనల్గా నేను ఒక 1/2 అవర్ నేను వాళ్ళకి టైం ఇవ్వగలుగుతాను, అంతకు మించి నేను ఇవ్వలేను. బట్ నేను చెప్పే క్లాసెస్ వింటే చాలు సార్, వాళ్ళ సమస్య ఏంటి అనేది వాళ్ళే బయటకు తెచ్చుకుంటారు. సో కాబట్టి వాళ్ళకి నా దగ్గర కౌన్సిలింగ్ తర్వాత కూడా ఉపయోగపడేది మెడిటేషన్. వాళ్ళని వాళ్ళు నిలబెట్టి వాళ్ళలో ఉన్నటువంటి సరికానటువంటి ఇష్యూస్ అన్నింటినీ సరిచేయగలిగేటటువంటి పవర్ఫుల్ ఎనర్జీ ఈ డైనమిక్ ఎనర్జీ క్లాసెస్. 7 డేస్ క్లాస్ కానివ్వండి, 3 డేస్ పౌర్ణమి క్లాసెస్ కానివ్వండి. పౌర్ణమి క్లాసెస్ ఆసమ్. థ్యాంక్ యూ సో మచ్ ప్రియా చౌదరి గారు. థ్యాంక్ యూ. చూసారు కదండి వీడియో, ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. అండ్ ముఖ్యంగా మీకు ఉండేటువంటి ప్రాబ్లం ఏదన్నా సరే కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేస్తే వాటి మీదన్నా మేము వీడియో చేయడం జరుగుతుంది. ఎందుకంటే అందరూ కాంటాక్ట్ నెంబర్ త్రూ అక్కడ దాకా రీచ్ అవ్వాలని కూడా లేదు. ఒకవేళ కాంటాక్ట్ నెంబర్ మీకు కనెక్ట్ అవ్వట్లేదు అని అంటే, మిస్టర్ నాగ్ అఫీషియల్ అని నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది, నాకు ఇప్పటికే చాలామంది మెసేజ్లు పెట్టారు. సో వాళ్ళకి నేను రిప్లై ఇచ్చి వాటి మీద నేను వీడియోస్ కూడా చేయడం జరిగింది. అండ్ ఈ వీడియో కూడా ఆ విధంగా వచ్చింది అనమాట. సో మిస్టర్ నాగ్ అఫీషియల్ అనే ఇన్స్టాగ్రామ్ ఐడి త్రూ కూడా మీరు ఫాలో అయ్యి ఖచ్చితంగా, అండ్ మీకు ఉండేటువంటి డౌట్స్ని పోస్ట్ చేసిన నేను అప్డేట్ అయితే ఖచ్చితంగా ఇస్తాను. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. అండ్ గేటెడ్ కమ్యూనిటీస్ కావచ్చు, స్కూల్స్ కాలేజెస్ ఏదైనా కావచ్చు,
ప్రియా చౌదరి గారిది సెషన్స్ కనుక మీకు కావాలి అనుకుంటే, వాటికి మీరు అటెండ్ అవ్వాలి అనుకున్నా, మెడిటేషన్ క్లాస్కి అటెండ్ అవ్వాలి అనుకున్నా కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు సంప్రదించవచ్చు. ఒకవేళ కాంటాక్ట్ నెంబర్ కలవట్లేదని అంటే, చెప్పాను కదా మిస్టర్ నాగ్ అఫీషియల్ అని నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది, అది మీకు ఇక్కడ స్క్రోల్ అవుతూ ఉంటుంది, దానికి కూడా మీరు అప్రోచ్ అయినా ఖచ్చితంగా అప్డేట్ అయితే వస్తుంది. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.